ఇప్పటి వరకు పొలిటికల్ వార్ తెలంగాణలో ఒక్కవైపే నడిచింది బీఆర్ఎస్ అధినేత శస్త్రచికిత్స కారణంగా చాలా రోజుల ఇంటికే పరిమితం కావడం సమావేశాల నిర్వహణ లేకపోవడంతో పదునైన మాటలు వినిపించలేదు ఇతర నాయకుల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఘాటుగా స్పందించేవారు ఇప్పుడు తాజాగా కేసీఆర్ తెరపైకి రావడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి చుట్టుముట్టూ సూర్యపేట నట్టనడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాద్ దాని పక్క గోలకొండ గోలకొండ ఖిల్లా కింద నీ గోరీ గడతం కొడుకో నైజాము సర్కరోడా నిజాం నిరంకుశ్య పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ సాయుధ పోరాటానికి ఉద్యుక్తులను చేసిన ప్రజా గద్దర్ గద్దరాలపించిన ఆనాటి ఈ గీతం నేటికీ ఎంతో ప్రశస్త్యం నల్లగొండ అనేది నట్టనడుమ ఉండడంతో ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పుడు కూడా రాజకీయాలకు నల్లగొండే కేంద్ర బిందువుగా మారింది నల్లగొండ సాక్షిగా బల నిరూపణకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం నల్లగొండ సభలు హాట్ టాపిక్ గా మారాయి సాధారణంగానే నల్లగొండలో ఎండలెక్కువ ఇంకా వేసవి రాకముందే పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిందే కారణం రెండు ప్రధాన పార్టీలు తమ బల పరీక్షలకు నల్లగొండనే ఎంచుకోవడం కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున దాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తొలిసారిగా తెలంగాణ కొచ్చిన బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు టచ్ చేసి చూడు అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఈ నెల పదమూడున నల్లగొండలో భారీ బహిరంగ సభ విజయవంతమయ్యేందుకు నియోజకవర్గాల వారీగాను ఇన్ఛార్జీలను నియమించారు తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం తొలిసారిగా ప్రజల ముందుకొచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం నిలవలేదనే వ్యాఖ్యానాలు చేశారు బీఆర్ఎస్ నేతల అంతరంగం ఏదో రకంగా బయటకు వెలువడుతూనే ఉంది ఈ ప్రభుత్వం ఉండదని హామీలు అమలు చేయలేరని వారిలో వారే కొట్టుకుని ప్రభుత్వం కుప్పకూలుతుందని అయాచితంగానో అనాలోచితంగానో ఇంకో రకంగానో అంటూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో బల పరీక్షకు సిద్ధమవుతున్నారు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కుప్పకోల్చటం మీ వల్లగాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభతో సహా పలు సందర్భాల్లో ప్రస్తావించారు నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడితే తాము కూడా తగ్గేదే లేదన్నట్టుగా పద్దెనిమిదవ తేదీన భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు ఆ సభకు పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నారు ఆ సందర్భంగా గ్యారంటీల్లోని ఉచిత విద్యుత్ సబ్సిడీ గ్యాస్ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు ప్రాజెక్టును తాము కేఆర్ఎంబి కప్పగించామని బీఆర్ఎస్ నేతలు పచ్చ అబద్దాలు అని ప్రాజెక్టుల్లో వారి అవినీతిని పక్కదారి బట్టించేందుకే కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు మొత్తానికి నల్లగొండ వేదికగా ఉభయ పార్టీలు తమ బల పరీక్షకు సిద్ధమయ్యాయి తాము చేసింది చేస్తున్నది ఏమిటి వైరి పక్షం చేస్తున్నది ఏమిటి అన్నవి ప్రజలకు విడమర్చనున్నాయి ఈ నేపథ్యంలో నల్లగొండ ఎవరికి అండ కానున్నది అన్నది రాబోయే రోజుల్లో వెల్లడి కానుంది